తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాళ్టి కథా శీర్షిక పట్టుపురుగు. ఈ పిల్లల కథ ప్రభాత వెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధం దర్వాజాలో 30వ తేదీ జూన్ 2019 ప్రచురింపబడింది. ఇప్పుడు పట్టుపురుగు మనకేం చెప్తుందో చూద్దాం. సుజిత్, ఏబిసిడీలు చెప్పు, అడిగింది టీచర్. అసలే సుజిత్ పెరుకు మెతక పిలగాడు. అంతకాలం ఇంట్లో అమ్మఒడిలో ఆడుకుంటూ పెరిగి హఠాత్తుగా ఏదో దీవిలోకొచ్చి పడ్డట్టు ఇంకా తోటి పిల్లలతోనే అలవాటు పడలేదు. ఇక పాఠాలేం అప్పచెప్తాడు? నిన్నే నోరిప్పుతావా లేదా? కోపంతో టీచర్ రెట్టించే కొద్దీ మరింత బిగుసుకుపోయాడు. కానీ నోరు విప్పలేదు. ఆ భయం అలాగే కొనసాగి చదువులో వెనకబడటం, దానికి తోడు నువ్వెందుకు పనికిరావు అని ఇంట్లో వాళ్ళు, వాడితో చేరితే మీరూ దద్దమ్ములవుతారు అని మిగిలిన పిల్లలతో టీచర్లు అనటం విని మరింత కుంచుంచుకుపోయాడు సుజిత్. సుజిత్ 8వ తరగతికి వచ్చాడు. ఇప్పుడు అతని క్లాస్ టీచర్ సుగుణ. ఆమెకు ఆ స్కూల్లోనే బెస్ట్ టీచర్ అన్న పేరుంది. సుజిత్ సంగతి తొందరగానే పసిగట్టింది ఆమె. జూన్ నెలలో క్లాసులు ప్రారంభమై అందరూ స్కూల్కి రావడంతోనే బాగా చదివే పిల్లల్ని వెనక బెంచీల్లోకి, సుమారుగా చదివే పిల్లల్ని మధ్య బెంచీలకు, తక్కువ మార్కులు వచ్చేవాళ్ళని ముందు కూర్చోబెట్టింది. పాఠాలతో పాటు పిట్ట కథలు, పాఠాలు గుర్తుపెట్టుకోవడానికి బండగుర్తులు చెప్పేది. నవ్విస్తూ జోక్స్ చెప్తున్నట్లే ప్రశ్నలు వేసేది. దాంతో సుజిత్తో సహా పిల్లలందరికీ 1-2 మార్కుల తేడా తప్ప ఫెయిల్ అయ్యేంత తేడాతో మార్కులు రాలేదు. సుజిత్కి తన మీద తనకే నమ్మకం లేనట్టు అనిపించింది. మొదటిసారి చాలా ఆశ్చర్యం వేసింది అతని తల్లిదండ్రులకు కూడా. 10వ తరగతిలో అయితే ఏకంగా స్కూల్ ఫస్టే వచ్చేశాడు. తనకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన అతని పేరెంట్స్తో, మీరు అనుకుంటున్నంత గొప్ప పనేమీ నేను చేయలేదండి, పిల్లల బెరుకుని మరింత పెంచేలాగా ఈసడించుకుని నిరాశపరిస్తే ఎప్పటికీ వారి మెదడు ప్యూపా దశలోనే నిద్రావస్థతో మొద్దుబారి నేనింతే మొద్దుని, ర్యాంకులంటే మరెవరికో వస్తాయి అన్న అభిప్రాయం నాటుకుపోతుంది. ఉత్సాహపరిచే మాటల వల్ల అదే పిల్లవాడు మారి విలువైన ఫలితాన్ని సాధిస్తాడు అని చెప్పింది సుగుణ. అది విన్న మిగతా తల్లిదండ్రులు, తోటి టీచర్లు కూడా ఆమె ఓపికను, పిల్లల పట్టుదలను అభినందించారు. తాము కూడా ఎవరిని ఎద్దేవా చేయకుండా వీలైతే ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఎవరినైనా ప్రోత్సహించి ఎదగనీయాలి తప్ప నిరుత్సాహపరిచి మరింతగా దిగజార్చకూడదు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.